ముముక్షుత్వం అంటే నాకు మోక్షమే కావాలి. మోక్షం అంటే ఏంటి? సత్యాన్ని గ్రహించాలి. శాశ్వత ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ చైతన్యం లోపలుంది, అది మనకు తెలిసింది. ఎందుకనంటే పుట్టినప్పటి నుంచి నిద్రపోతున్నాం, ఆ నిద్రలో వచ్చే సుఖం ఎప్పుడూ మార్పు చెందలేదు. ఆ సుఖం దేని మీద ఆధారపడలేదు, దానికి ఏమీ ఖర్చు లేదు, దానికి ఏమీ అక్కర్లేదు. ఏదీ లేకుండా ఉంటే అది హాయిగా సుఖాన్ని ఇస్తుంది. కానీ బయట నేను మేలుకున్న తర్వాత పొందే సుఖం ఈరోజు సుఖాన్ని ఇస్తుంది, రేపు దుఃఖాన్ని ఇస్తుంది, ఇంకో రోజు ఇంకోలా మారిపోతుంది. కాబట్టి ప్రాపంచికంగా లభించేవి ఏది స్థిరమైంది కాదు, ఇవన్నీ అశాశ్వతాలే, అసత్యాలే. కానీ లోపల నుంచి నాకు ఊరే సుఖం ఉందే, ఆత్మసుఖం, ఆ ఆనందం ఉందే, అది ఎప్పుడూ ఒకేలా ఉంది. చిన్నప్పటి నుంచి నేను అనుభవిస్తున్నాను ఆ నిద్రలో ఆనందాన్ని, దాంట్లో మార్పు లేదు. కళ్ళు తెరుచుకొని బయట ఈరోజు భార్యని చూస్తున్నాను, ఈరోజు నాతో హాయిగా ఉంది, రేపు మళ్ళీ నా మీద గుర్రుమంటుంది. మొగుడు ఒకలా ఉన్నాడు ఈరోజు, రేపు ఒకలా ఉంటాడు. పిల్లలు ఈరోజు ఒకలా ఉన్నారు, రేపు ఒకలా ఉంటారు. తండ్రి ఒకలా ఉన్నాడు, తల్లి ఒకలా ఉంది, తల్లి ఇంకోలా మారిపోతుంది. గురువు ఒకలా ఉన్నాడు, శిష్యుడు ఒకలా ఉన్నాడు. ఇలా ప్రపంచంలో కళ్ళు తెరిచి ఈ చర్మాన్ని దాటి నేను బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు అన్నీ మారిపోతున్నాయి. ఏవీ శాశ్వతంగా ఉండట్లేదు, అన్నీ స్థిరంగా ఉండట్లేదు, అస్థిరంగా ఉన్నాయి, అన్నీ చంచలంగా మారిపోతూ ఉన్నాయి. కానీ ఒక్కసారి కళ్ళు మూసి నా లోపలికి వెళ్ళి ఆ ఆత్మసుఖాన్ని పొందుతున్నప్పుడు అది ఎప్పుడూ ఒకేలా ఉంది, శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. దానికి ఏమీ ఖర్చు లేదు, అదేమీ కోరుకోవట్లేదు. కానీ బయట ఎవరైనా నాకు ఇంత సుఖం ఇస్తే, రూపాయి సుఖం ఇస్తే, నా దగ్గర నుంచి 99 రూపాయల సుఖం పట్టుకుపోతే కానీ వాడు రూపాయి సుఖం ఇవ్వట్లేదు. భార్య నుండి నాకు సుఖం లభిస్తుంది, కానీ ఆ భార్యను 24 గంటలు పోషిస్తే నాకు 24 నిమిషాల సుఖం ఇవ్వగలదు. పిల్లలు నాకు సుఖాన్ని ఇస్తారు, ఎత్తుకుని ఒళ్ళో కూర్చుని మా డాడీ అని 1 నిమిషం అంటాడు. దానికి వీడి జీవితకాలం వీడికంతా కావలసినంతా ఏర్పాటు చేయడానికి గంగిరెద్దులాగా, గానుగెద్దులాగా వీడు తిరిగి నలిగి నలిగి ఇలా ఇంటికి వస్తాడు. పాపం పీల్చేసిన పిప్పి చెక్కు ముక్క, ఈ చెరుకు ముక్కలా పడి ఉంటాడు. అప్పుడు ఈవిడ అంటుంది, పాపం ఈవిడికి తెలిసి ఇంట్లో అమ్మ మహామాయ, అమ్మవారు కదండి, పిల్లల్ని గిల్లుతుంది, డాడీ వచ్చారు వెళ్ళు అంటుంది. వీడు ఇలా బుల్లి బుల్లి అడుగులు వేసుకొని వస్తారు ఈ పిప్పి తీసిన చెరుకు గడక దగ్గరికి. ఇది అలా కూర్చొని ఉంటుంది ఈ చెరుకు గడ, అక్కడికి పిల్ల ఎక్కుతుంది. డాడీ అనగానే మళ్ళీ టెంకలేని మామిడి పండు, ఇది టెంకలేనిది, టెంకలేని మామిడి పండే. స్ట్రా వేసి ఎవడు పడితే ఆవిడ పిలుచుకుంటాడు. భార్య కొద్దిగా పిలుస్తుంది, కొడుకు కొద్దిగా పిలుస్తాడు, కూతురు కొద్దిగా పిలుస్తుంది, తల్లి కొద్దిగా. స్ట్రా ఉండింది ఇక్కడ, పాపం పిలుచుకుపోతుంటారు. ఆఖరికి చెరుకు గడ మళ్ళీ డాడీ అనగానే మొత్తం అంతా అబ్బా. ఆ ఒక్క మాటకి, ఆ ఒక్క క్షణానికి వీడు 23 గంటల 59 నిమిషాల 59 సెకండ్లు నలిగిపోవాలి మిషన్లో, శుభ్రంగా రాపాడి నలిగిపోవాలి. కాబట్టి లోకంలో సుఖం వస్తుంది, నో డౌట్. కానీ మనల్ని నలిపేసి మన రసమంతా తాగేసప్పుడు ఒక రూపాయి పడేస్తున్నాడు. మనం అలాంటి వాళ్ళమే. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం, భక్తుడు వీడు, పరమ భక్తుడు. స్వామి నాకేం అక్కర్లేదు, నాకు 1 కోటి రూపాయలు లాభం రావాలి వ్యాపారంలో. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చాలా ఆనందంగా నవ్వుతుంటాడు, అబ్బా కనీసం వచ్చి అడిగాడు రా అని. కుబేరుడికి తెలియకుండా ఇద్దాం అనుకుంటాడు. వెంటనే వీడు కాంట్రాక్ట్ పెడతాడు అక్కడ, నాకు నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తే నీ ఉండీలో 100,000 రూపాయలు వేస్తాను. ఇక్కడే దెబ్బొస్తుంది. ఇదేం వ్యాపారం అండి? వీడు ఎంత పాప అమాయకుడు అండి వెంకటేశ్వర స్వామి. ఎవడైనా మీకు ఇవ్వండి, మీరు నాకు 10 రూపాయలు ఇవ్వండి, మీకు ఎందుకండి 1 రూపాయి నేను ఇచ్చేస్తాను మీకు అంటే మీరు ఏమంటారు? మీరు నాకు 10 రూపాయలు ఇవ్వండి, చూడండి మీకు వెంటనే నేను 1 రూపాయి ఇచ్చేస్తాను. ఇదేంటిది, ఇది ఏంటి, ఏమన్నా బుద్ధునోడు ఎవడన్నా ఈ వ్యాపారానికి ఒప్పుకుంటాడా? పాపం ఆయన అన్నిటికీ ఒప్పుకున్నాడు, అందుకనే అలా కూర్చున్నాడు అక్కడ. ఏం ఉలుకు లేదు, పలుకు లేదు. చూడ్డానికి వచ్చిన వాడు దోచేస్తున్నాడు, పక్కనున్నవాడు దోచేస్తున్నాడు, ఎదురుగా ఉన్నవాడు దోస్తున్నాడు. దోచి 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 పాప ఆయన గోచిని కూడా లాగేస్తున్నారు, అయినా అలానే నిలబడున్నాడు. ఎలాగా? శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఇది కూడా అంతే. కాబట్టి ముముక్షుత్వం అంటే గుర్తుపెట్టుకోండి, బాహ్యంలో కళ్ళు తెరిచి చర్మాన్ని దాటి నేను ప్రపంచంలోకి దూకి పొందేటువంటి సుఖాలు ఏవి స్థిరంగా ఉండట్లేదు. ఒకవేళ నేను సుఖాన్ని పొందుతున్నా దానికి నేను ఎంతో కష్టపడి నా కష్టం వెచ్చించాలి ఆ సుఖాన్ని. ఏసీ తెచ్చి పెట్టుకుంటే సరిపోదండి, నెలాఖరికి వచ్చేటువంటి బిల్లు ఉంటుంది చూసారు, అప్పుడు కొడుతుంది వీడికి. అప్పుడు పట్టే ప్రెషరు వేడి, ఆ బిల్లు చూడగానే వచ్చే వేడి, వీడికి రెండు ఏసీలు పెట్టి చల్లారిచినా చల్లారిది అది. రెండోది వీడి దుంపదేగా వీడి ఏంటంటే, ఒకడు ఇంటికి వెళ్ళా నేను పడుకున్నాను, వాడు ఏంటంటే పడుకోమన్నాడు నన్ను. వాడు కింద పడుకున్నాడు, ఓ బాబు నేను పడుకుంటాను రా, నాకు ఎవరుంటే నిద్ర పట్టదు, మీరు వెళ్ళిపోనంటే లేదండి నేను కింద పడుకుంటాన్నాడు. వీడు తేపతేపక ఆపేస్తున్నాడు లేచి. ఇది ఏంటంటే స్వామిజీ అలా కంటిన్యూస్గా వేయకూడదండి, ఏమవుతుందంటే బిల్లు పేలిపోతుంది వాడికి. నేను అన్నాను, ఒరే ఏసీ ఎందుకు వేసుకుంటున్నావు, హాయిగా నిద్రపడడానికి, నిద్రపోయి ఏడిస్తే కదా వీడు. వీడు వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాడు, దాన్ని అరగంట కాపడం కోసం లేచి కూర్చుంటున్నాడు. వీడు పడుకుంటున్నాడు, చల్లగా అయితే చర్మానికి తగులుతుంది, మనసులో అయితే మటుకు వాడు పడుకోవట్లేదు. ఎప్పుడు అరగంట అవుతుంది, ఇప్పుడు 15 నిమిషాలు వాచ్ చూసుకుంటున్నాడు, 20 నిమిషాలు, 25 నిమిషాలు, 30 నిమిషాలు, వెంటనే లేచి లేపుకుని ఆపుతున్నాడు అనమాట. మళ్ళీ కొద్దిసేపు అయ్యేటప్పటికి వేడెక్కుతుంది, మళ్ళీ వేస్తున్నాడు, వేసినప్పటి నుంచి మొదలు వీడు ఎప్పుడు ఆపేద్దామా అని. ఎందుకండి, ఇది సుఖం ఇస్తుంది నో డౌట్, కానీ వీడు ఎంత కష్టపడుతున్నాడు దానికి. ఆటో ఎక్కుతాం హాయిగా వెళ్ళడం కోసం, బస్సులో తోపులాటండి అని. ఆటో ఎక్కేటప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది, ఎక్కి కూర్చున్న తర్వాత వాడు ఇలా తిప్పుతాడు, ఇలాగా కలుక్కుమంటుంది గుండె కూడా. వాడు కట్టుమనిలా వేస్తాడు, ఇది కూడా కలుక్కుమంటుంది గుండె. అక్కడి నుంచి మనం ఆటోలో ఎక్కడికి వెళ్ళాలో వాడు అడుగుతాడు, ఏమండో ఎక్కడికి వెళ్ళాలని అంటాడు. మనం ఇక్కడ చూస్తుంటాం, అక్కడ ఏమండి మిమ్మల్నేనండి ఇటు చూడండి అంటాడు, ఇటు చూస్తుంటాం. అది టపీ 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 అని మారేటప్పటికి ఇక్కడ కూడా ఒక్కొక్క బొట్టు రక్తం, నేను కష్టపడి ఎంత కష్టపడి సంపాదించింది ఒక్కొక్క బొట్టు రక్తం, వీడు పీకేస్తున్నాడు, పిండేస్తున్నాడు, వీడు లాగేస్తున్నాడు, బాబోయ్ ముర్రోయ్ కుర్రోయ్ అనుకుంటూ. వీడు ఏం చేశాడంటే ఇళ్ళు అంత దూరంలో ఉందనక సంధి యువతలే ఆపేయమన్నాడు, ఎందుకని 2 రూపాయలైనా మిగులుతుంది కదా. సుఖం వస్తుంది నో డౌట్, కానీ దానికి అంతా కష్టపడాలి ఈ లోకంలో. కానీ నిద్రలో సుఖానికి ఏమీ ఖర్చు లేదు, ఏమీ కష్టం లేదు. ఒక్కసారి ఆలోచించండి, అది కనుక నేను పొందగలిగితే ఈ లోకంలో నాకంటే గొప్పవాడు ఎవడుంటాడండి. ఖర్చు పెట్టక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, ఏ రకమైనటువంటి వ్యాకులత అక్కర్లేదు. ఆ ఆత్మానందాన్ని పొందడానికి ఎవడైతే ఉద్యుక్తుడవుతాడో, దాన్నే పొందాలనేటువంటి తపనతో ముందుకెళ్తాడో వాడే ముముక్షుః.